బెజవాడ దుర్గగుడిలో అమ్మవారి ప్రసాదాల విక్రయాల అవినీతిలో ఒక్కొక్కరిపై చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరిని సస్పెండ్ చేసిన అధికారులు తాజాగా మరో ఇద్దరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. మహాశివరాత్రి రోజున 480 ప్రసాదాల ప్యాకెట్లు టోకెన్స్ లేకుండా అమ్ముతున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. విక్రయాల సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగులు కొందరు తమపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఎవరికి వారు చక్రం తిప్పుతున్నారు. కాగా ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు ఉద్యోగులపై ఆలయ ఈవో భ్రమరాంబ చర్యలు తీసుకున్నారు. దీంతో తదుపరి ఎవరిపై వేటు పడుతుందో అన్న ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఇంద్రకీలాద్రి నుండి అందిస్తారు. దుర్గగుడిలో టోకెన్ లేకుండా ప్రసాదాలు విక్రయించిన ఘటనలో ఒక్కొక్కరు ఉద్యోగులు బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆలయ అధికారులు చర్యలు తీసుకోగా మరికొంతమంది పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినటువంటి అధికారులు మరో ఇద్దరు ఉద్యోగులు కూడా ఏదైతే వారు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాటి మీద సమాధానం ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి. ఈ నెలలో మహాశివరాత్రి రోజున ఈ ప్రసాదాల విక్రయాల సమయంలో టోకెన్ లేకుండా భక్తులకు ఈ డబ్బులు తీసుకొని ప్రసాదాలు ఇచ్చారంటూ కూడా కొంతమంది భక్తులు ఆలయ సంబంధించి అధికారులు కావచ్చు లేదంటే ఉద్యోగులు ఉన్నత ఉద్యోగులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద స్పందించిన ఆలయ ఈవో బ్రహ్మరాంబ కూడా తక్షణమే విచారించి ఎక్కడైతే ప్రసాదాల తయారీ కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న సూపరింటెండెంట్తో పాటు ఒక గుమ్మస్థాను కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే విక్రయాలు జరిగిన చోట్లు కాకుండా తయారీ కేంద్రాల దగ్గర మాత్రమే ఉద్యోగులను సస్పెండ్ చేశారనే ఆరోపణలు పూర్తి స్థాయిలో వ్యక్తం కావడంతో మరోసారి సీసీ ఫుటేజీ ఆధారంగా ఆ రోజు ఎవరైతే విక్రయాలు జరిపారో అక్కడ సంబంధించి ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో ఆ ఉద్యోగులు కూడా నోటీసులు ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే తయారీలు జరిగిన దగ్గర నుండి విక్రయాలు జరిగే చోటకి వచ్చిన తర్వాతే అవినీతి జరిగిందనేది చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఉద్యోగులను కాపాడేందుకు దీనికి సంబంధించిన సంబంధం లేనటువంటి ఉద్యోగుల మీద చర్యలు తీసుకున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో మరోసారి విచారణ చేసి ఇక్కడ ఎక్కడైతే విక్రయాలు జరిపారో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఉద్యోగులకు నోటీస్ ఇవ్వడంతో పాటు దీని వెనక ఇంకా ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఎందుకంటే ఇందులోనూ ఉన్న స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే వారు పెద్ద స్థాయి అధికారులు చోట నుండి కూడా వాళ్ళు కాపాడుకుంటున్నట్టు పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఈ ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక ఇద్దరు అధికారులను సిబ్బందిని సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు సిబ్బంది మీద కూడా యాక్షన్ తీసుకునేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఈవో చర్యలు అయితే చేపట్టారనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ నానితో సుధాకర్, ఎన్టీవీ, ఇంద్రకీల.